మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం ఈ 5 రాష్ట్రాలకి జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలోనేమో 1 స్థానం నుంచి 8 స్థానాలకు పెంచుకుంది, మిజోరాంలో 1-2 పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 గెలిచేసింది. గతంలో ఓడిపోయినటువంటి స్టేట్స్ గెలుచుకోవడం అట్లాగే సరికొత్తదైనటువంటి సంకేతాలు అయినాయి. అయితే రాజస్థాన్లో దాదాపు 50 సీట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. క్రిందసారి అతి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్తో కాంగ్రెస్ గెలిస్తే ఈ దఫా మంచి పర్సంటేజ్ తేడాతోనే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయితే మొన్న ఒక సిట్టింగ్ స్థానానికి సంబంధించినటువంటి ఇష్యూలో తలెత్తినటువంటి సమస్యల తర్వాత పోటీ జరిగితే కాంగ్రెస్ పార్టీ కరణ్పూర్, రాజస్థాన్ బైపోల్స్లో జరిగినటువంటి కరణ్పూర్ ఎన్నికల్లో 12,570 ఓట్ల తేడాతో గెలిచింది. అది కూడా ప్రస్తుత సిట్టింగ్ మంత్రి మీద విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం, బీజేపీ శ్రేణుల్లో షాక్. ఎందుకంటే రాజస్థాన్లో వసుంధరరాజ్ సింధియాని పక్కన పెట్టి జరిగినటువంటి ఎన్నికలు, దాంతో అక్కడ షాకింగ్ పరిణామం అనాలి.